ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2:18. సహోదరి సహోదరులారా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దానిమీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని. ప్రియులారా, ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయో తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను బోధకుడనుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నిబంధనను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద నీ కృప యుగయుగములు నిలుచును గనుక నీకు స్తోత్రములు. మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు సహాయము దయచేయమని, మాకొచ్చే ప్రతి శోధనను జయిస్తూ అన్ని విషయాలలో నీకు విధేయతను చూపుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.